ఈ ఫోటో చూస్తుంటే మన కాలేజీ డేస్ గుర్తుకొస్తున్నాయా? అవును దాత, జీవితాంతం కాలేజీలోనే ఉండిపోతే ఎంత బాగుండేది కదా. కాఫీ తాగు. దెబ్బకు దెబ్బ, టిట్ ఫర్ టాట్. ఎలా ఉంది? ఉప్పగా ఉంది. ఉండవలసింది ఇక్కడ కాదు. ఇదే మీ హృదయం, ఎప్పుడు దీని పక్కనే ఉండాలి. నాలుగు రోజులు ప్రాక్టీస్ చేస్తే అదే వస్తుంది. ఏమండి, మీరు ఎప్పుడు అలాగే నవ్వుతూ ఉండాలి. అలాంటి నవ్వంటే నాకు చాలా ఇష్టం అండి. Thank you.
ఇది ఒట్టి పాట కాదమ్మా, కవిత్వం. ఏమమ్మా కమల, కవిత్వం కూడా రాస్తున్నావా? అంటే కవిత్వం కాదండి, కవిత్వమేనండి. ఏదో కొద్దిగా కొద్దిగా ఏమిటి, బ్రహ్మాండంగా ఉంది. మొయ్యలు చూసి మురిసిపోయి. అన్నయ్య, నీ కవిత్వం చదవడం చేతగా తెలియదు. కమల నివేదదు ప్లీజ్. పోయి నటన మాడు నెమలిలో, మొయ్యలు చూచి మురిసిపోయి నటన మాడు నెమలిలో. తరుణ అరుణ కిరణమున్ విరియబూయు కమలం. చంద్రికలకు జలదరచుచు కోరిలో, మధుర మురళి రవళికి మరచి నిలుచు రాధలో. మధుర మురళి రవళికి మరచి నిలుచు కవితలోని సందేశం. ఓహో, అద్భుతంగా ఉంది. ఏమండి, మీరే రాశారా? లేదు, ఎవరో రాయించారు. అయ్యే ఉంటాం, ఇదేదో ప్రణయ సందేశంలో ఉంది, హృదయంలో నుంచి పొంగొచ్చినట్లు. ఒరేయ్, నిజమైన కవిత్వం అంటే అదేరా, ఇంత మంచి కవిత్వం ఈ నాలుగు గోడల మధ్య మరుగుపడిపోవటానికి వీల్లేదు. వెంటనే పత్రికలో వేయించు. పత్రికలనా? వద్దు సార్, ఇది నేను ఊరికే. సొంతానికి రాస్తున్నారా? ఒరేయ్, నువ్వు ఊరుకోరా. చూడమ్మా, కవితని మన ఊళ్ళో ఒక మంచి పత్రిక ఉంది, ఆ పత్రికలో ఈ గేయం వేయిస్తా. సార్ వద్దు సార్, నేను తెలియక రాశాను, నన్ను వదిలేయండి సార్. నో, వదలటానికి వీల్లేదు, పత్రికలో వేసే తీరాలి. హలో, అరుణాదేవి గారు, నేను వాసుదేవరావుని మాట్లాడుతా. ఓ, మీరా? నమస్కారం, ఏమి చేశారు? ఒక గేయం ఉంది. మీరే రాశారా? సెకండ్ వరల్డ్ వార్ లో చాలా మంది జనాన్ని చంపాను, కానీ నాకు ఏమాత్రం ప్రమాదం కలగలేదని మీకు హామీ ఇస్తున్నాను. పోనీ వెళ్ళి బ్రతికించారు, ఇంతకు ఆ గేయం రాసింది ఎవరు? ఓ నూతన రచయిత, సారీ రచయితలు రాసింది. సరే పంపించండి, రెండు మూడు సంచుల తర్వాత చూద్దాం. అబ్బే, అలా వీల్లేదండి, వచ్చే సంచికలోనే వేయాలి. అది కాదు, పత్రిక ఆల్మోస్ట్ ప్రింట్ అయిపోయింది. ఆ గేయం మిమ్మల్ని ఆశాభంగం చేయదు, నాది హామీ. సరే పంపించండి, ఎలాగైనా వచ్చే సంచికలో వేస్తారుగా. సంచిక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటా. ఓ అలాగే. చెప్పడానికి నేను
నేను లైబ్రరీలో ఒక అతను చూశాను. ఓహో, అదా సంగతి, ప్రేమ వ్యవహారమా? ఇంతకీ కుర్రాడు ఎలా ఉన్నాడు? ఓవే, ఏమైనా మాట్లాడుకున్నారా? కళ్ళతో మాట్లాడాను, మనస్సుతో మాట్లాడాను, కానీ నోటితో మాట్లాడాలంటే సిగ్గేసింది. నీకు సిగ్గా? నువ్వు గడుస్తానువే, నువ్వు ఎవరితోనైనా ఎలాగైనా మాట్లాడతావు. అలా మాట్లాడగలిగితే నీలా ప్రేమ వ్యవహారం కాదే, ఈ పాటికి పెళ్లి కబురు చెప్పింది దాన్ని. చూడు, మాట్లాడడానికి అది సిగ్గైతే ఒక లవ్ లెటర్ రాసిపారి. లవ్ లెటర్ ఎలాగే రాసేది? ఆయన అడ్రస్ అయినా తెలియదే. అంత అడ్రస్ లేని ఆయన్ని ప్రేమించావా? అది కాదే, ఆయన చూసుకుంటే కడుపు నిండిపోయిందా? ఈ కబుర్లకేం కాని, కనీసం ఎలా ఉంటాడో చెప్పవే. లేదా ఒక బొమ్మ అయినా గీసి చూపించు. నీ మనసు దోచుకున్న ఆ మన్మధుణ్ణి ఈ మూడు లోకాలు వెతికి గాలించి ఎక్కడున్నా ఎలా ఉన్నా తీసుకొచ్చి నీ ముందల నిలబెట్టేస్తాను. ఓకే? ఓకే. నువ్వు ఎంత మంచిదానివే. ఎక్కడ దాకా ఉందో ఎంత మధురంగా చెప్పింది. ఏమిటి నారాయణ గారు? ఎవరో నూతన రచయిత కమలాదేవ రాసింది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఈ కవితగా హైలైట్ పత్రిక చూశాను, వెంటనే పటం గట్టించేశాను. ఎవరు? కమలాదేవ. నువ్వేనా? ఎవరు? మీరా? అదేం రాసింది మీరా? ఆహా, నమస్కారం అండి. నమస్కారం. ఇంత చిన్న వయసులో ఎంత మధురమైన గేయం రాశారు. ఇన్నాళ్ళు ఎక్కడున్నట్టు, అసలు ఎందుకు రాయినట్టు? నేను మా ఇంట్లో అద్దెకుంటున్నాను. అవునండి, నా పేరు నారాయణ, నేను ఒక సాహిత్య ప్రియుణ్ణి. నేను సాహిత్య ప్రియుల? అవునండి, తెలుగు సాహిత్యం అంటే పడి చస్తాను. చూడండి, ఆటోగ్రాఫ్ బుక్, మల్లాది రామకృష్ణ శాస్త్రి, శ్రీశ్రీ. ఇది నా విజిటింగ్ కార్డ్, ఇది తాళాల గుత్తి. కోటీశ్వరుడి దగ్గర మాత్రం ఉండవలసిన తాళాల గుత్తి విజిటింగ్ కార్డు నా దగ్గర ఉన్నాయి. ఎందుకో తెలుసా అండి? నేను మూర్తరోగిని. ఏ నడివీధిలోనో మూర్త వస్తే త్వరగా తేరుకునేందుకు తాళాల గుత్తి, అడ్రస్ తెలిసేందుకు విజిటింగ్ కార్డు. మనసులోని బాధని ఎంత తేలిగ్గా చెప్తున్నారు. బాధ మనసుది కానీ నోటిది కాదుగా. ఇందాక నుంచి నేనే మాట్లాడేస్తున్నాను. కాఫీ తీసుకుంటారా ప్లీజ్? వద్దండి. మీలాంటి గొప్ప రచయితను చూశాను, ఈ రోజు నాకు చాలా మంచి రోజు. నారాయణ గారికి పుస్తకాలుంటే చాలు, తిండి నిద్ర కూడా అక్కర్లేదు. వస్తానే. వస్తానండి. ఉంటానండి. ఇంత చిన్న వయసులో అంత పెద్ద ఊహలు పొదిగి రాసిన అద్భుతమైన గేయం మొదట మా పత్రికలో వేసినందుకు మేమెంతో గర్విస్తున్నాం. కమలాదేవి ఆ గేయం మా ఇంట్లోనే వ్రాసినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఇంత మధురమైన కవిత్వం వెనుక ఏదో తీయటి బాధ ఉండాలి. ఎవరినుద్దేశించి రాశావమ్మాయి? అదేం కాదండి. కాకపోవడం ఏంటే, ఎవరో ఆజానుబాహుడు అరవింద దళాయతాక్షుడు ఉండే ఉంటాడు కథానాయకుడు. ఎస్ కరెక్ట్, తప్పకుండా ఉండి ఉండాలి, లేకపోతే అంత ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుందండి? చెప్పమ్మాయి, ఎవరా అదృష్టవంతుడు? చెప్పు కమల. ఇంకెవరుంటారు? ఆ రాధా మనోహరుడు, మురళీ మోహనుడు. ఇంకెవరుంటాడులే ఇలాంటి ప్రణయ సన్నివేశాల్లో శ్రీకృష్ణుడు తప్ప. ఇదిగోనమ్మా చెక్కు, పర్వాలేదు తీసుకో, నా తృప్తికి ఒక చిన్న కానుక. వద్దండి. తీసుకో పర్వాలేదు, వాళ్ళకి వేలు వస్తే మనకు వందలు ఇస్తారు. తీసుకోమ్మా. మొదటి గేయాన్ని ప్రకటించడానికి సందేహించాను, అందుకు ఇప్పుడు బాధపడుతున్నాను. చూడమ్మా, మా కవితకు ఒక సీరియల్ కథ రాసి ఇవ్వాలి. రాయలేనండి. రాయలేవా? రాసి తీరాలి. రాస్తాను సార్. అమావాస్య, అర్ధరాత్రి, అంతులేని చీకటి, ఆ గాఢాంధకారంలో అమాయకుడు ఒకడు ఆనందంగా ఆతృతగా అనవసరంగా ఆయాసంగా ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. ఓహోహో, ఏమి శైలి, ఏమి నడక. నడక కాదు, పరుగు పరుగు. అరుణాదేవి గారు, కమల తరఫున హామీ నాది, సీరియల్ కథ తప్పకుండా రాస్తుంది. చెక్ మాత్రం నాకు ఇవ్వండి, ఆ చెక్ నేను మార్చుకుంటాను. కథకి ఏదైనా వస్తువు దొరకాలిగా? దానికి నన్ను హీరోగా పెట్టి రాస్తే వెళ్ళొస్తాను. నేను కవిత్వం రాశానని లోకం అంతా అనుకుంటుంది, కానీ నాకు తెలుసు ఏం రాశానో, ఎవరి కోసం రాశానో మీరే తెలుసుకోలేదు. ఆ మాటల మరుగునున్న నా మనసు మీకు అర్థం కాలేదు. అర్థమైతే నాతో ఒక్క మాట నా మాట్లాడరు. మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పేది?
నా కళ్ళు వలపుల జల్లు. మంచి పుస్తకాలు చదువుతున్నారు మైన సార్, చదవడం పూర్తయిందా? అయితే ఇదిగో పరీక్ష, ఫస్ట్గా పాస్ అవ్వాలి. కళ్ళు వలపుల జల్లు. ఓహో, ఇదా సంగతి. మీరిద్దరూ ఒకరి మనసు ఒకరు తెలుసుకున్నారన్నమాట. తెలుసుకోలేదు. తెలుసుంటే ఈ ఫోటో మార్పులు ఎందుకు? నాతో ఒక్క మాట చెప్పి పూలదండలే మార్చుకోవచ్చుగా. సరే, మిమ్మల్ని ఇద్దరిని ఇలా కలిపారు. మే గాడ్ బ్లెస్ యూ. ఇది కళా నిజమా? నిజమైతే జీవితంలో కూడా మీ పక్కన స్థానం ఇస్తారా? ఇవ్వాలని లేకుంటే ఫోటో ఎందుకు పక్కన పెట్టుకుంటారు? అమ్మతంగా ఫోటోతో కాకుంటే నాతో నా ఒక మాట చెప్పకూడదు, మీ మనసులో ఏముందా?